హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ? నేను కూడా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. బ్లౌజ్ కుడితే ఇలా ప్లస్ గుర్తు కనిపించాలండి. ఇలా కనిపిస్తే కనుక మనకి మనం కుట్టిన బ్లౌజు ఫినిషింగ్ నీట్గా వచ్చింది. అలాగే చంక దగ్గర ఎటువంటి ముడతలు రావు, హెచ్చు తగ్గులు రావు అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్లస్ గుర్తు రావాలి అంటే మనమైతే కొన్ని టిప్స్ అయితే పాటించాలండి. అవి ఎలాగో నేనైతే ఎలా కొడుతున్నాను, ఇలా ప్లస్ గుర్తు కనిపించడానికి నేనైతే ఎటువంటి టిప్స్ పాటిస్తున్నానో, నేను బ్లౌజ్ ఎలా కొడుతున్నాను చూపిస్తాను. ఇలా చంక నుండి హ్యాండ్ నుండి నడుము వరకు కుట్టు స్ట్రైట్గా ఉండాలి. ఎక్కడ కూడా వంపులు లేకుండా ఇలా ఉంటే మనకి నీట్గా ఫినిషింగ్ వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ క్రాస్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నానండి. ఈ క్రాస్ బెల్ట్ దగ్గరే కొన్ని మార్పులు అయితే చేసుకోవాలి. ఇలా క్రాస్ బెల్ట్ కట్ చేసుకుని లైనింగ్ రెండు వరుసలు తీసుకోవాలి. లైనింగ్ డబుల్ తీసుకోవాలి, ఒరిజినల్ సింగిల్ తీసుకోవాలి. ఇలా తీసుకుని లైనింగ్ వైపు, ఒరిజినల్ని ఒరిజినల్ వైపు పెట్టి క్రాస్ బెల్ట్ ఇలా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ క్రాస్ బెల్ట్కి కార్డ్స్ పెట్టుకోవాలి. ఇలా ఒక కార్డ్స్ పెట్టుకుని ఆ క్లాత్ ఇలా తీసి స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా ఇలా పరుచుకోవాలండి. ఇలా పరుచుకుని దీనిపైన బ్యాక్ పార్ట్ ఇలా పరవాలి. ఇలా పరిచి క్రాస్ బెల్ట్ ఎంత ఎక్స్ట్రా ఉందో అక్కడికి ఇలా ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఒక టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గర నుండి ఇలా కుట్టేసుకోవాలండి. ఇలా మనకు తెలుసు కదా ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ ఎలా కుడతామో, అలాగా ఇక్కడ నుండి ఇలా ఒక కుట్టు స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుని ఇప్పుడు ఈ క్లాత్ అంతా బయటకు లాగేసుకోవాలి. మళ్ళీ పైన కూడా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుంటే క్రాస్ బెల్ట్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్, చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా కుట్టుకున్న తర్వాత షోల్డర్కి జాయింట్ చేసుకోవాలండి. గట్టిగా రెండు కుట్లు వేసుకోవాలి, రెండు పక్కల కూడా, రెండు షోల్డర్స్ కూడా కలిపి. ఇప్పుడు హ్యాండ్కి మిడిల్కి ఒక టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్స్ అలాగే షోల్డర్ పైన పెట్టుకుని ఇలా హ్యాండ్ అయితే కరెక్ట్గా ఎక్కడ ముడతలు రాకుండా చూసి నీట్గా కుట్టేసుకోవాలి హ్యాండ్ని. ఇలా డబుల్ కుట్టేసేసుకుని వావర్లాక్ మిషన్ ఉంటే వావర్లాక్ చేసేసుకోండి. ఇలా రెండు పక్కల కూడా నీట్గా డబుల్ కుట్టు వేసేసుకోవాలి. అలాగే రెండు హ్యాండ్స్ వేసేసాను, ఓవర్లాక్ చేసాను. ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ ఉంది కదా, ఇలా పెట్టుకుని ముడతలు లేకుండా మెజర్మెంట్ బ్లౌజ్ క్రాస్ బెల్ట్ ఎంత ఉందో ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో, మనకి ఎంత లూజ్ కావాలో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుండి హ్యాండ్ ఎంత లూజ్ కావాలో ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్ నుండి చూసుకోవాలి. ఎంత లూజ్ కావాలో అక్కడికి ఒక రఫ్ ఇచ్చేసుకుని స్ట్రైట్గా చంక వరకు వచ్చేయాలి. చంక వరకు వచ్చే ముందు ఒకసారి అయితే చూసుకోవాలండి, చంక లూజ్ ఎంత కావాలో చూసుకోవాలి. ఆది బ్లౌజ్ నుండి ఎంత కావాలో చూసుకుని అక్కడికి పట్టుకుని ఇలా ఒక కుట్టేసుకోవాలి. చంక నుండి మళ్ళీ కిందకి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ ఈ మార్క్ కలిపి పట్టుకుని కింద వరకు స్ట్రైట్గా ఇలా కుట్టేసేసుకోవాలి. దీని పక్కన మనం ఎంత కావాలో, సారీ ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు వేసేసుకుని ఈ ఖర్చు పైన కూడా ఒక కుట్టేసేసుకుని ఖర్చు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు తిప్పి చూడండి, మీకు చూసారా
ప్లస్ గుర్తు కనిపిస్తుంది చూసారా, ఇలా ఉండాలండి. ఇలా ఉంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా ఎక్కడ కూడా ముడతలు అనేది కనిపించదు. చూసారా ఎంత నీట్గా ఉందో. ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.